సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. తిరుమల శ్రీవారి లడ్డు ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో అంటే ఈ లడ్డు తయారీలో జంతు అవశేషాలతో కూడిన నూనెలను ఉపయోగిస్తున్న ప్రచారం జరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రస్తుతం ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి వాల్మీకి మనతో ఉన్నారు. తనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం మనం ఇప్పుడు చేద్దాం. సార్, చెప్పండి, ఈ తిరుపతి లడ్డు శివారి లడ్డు తయారీలో ఈ జంతు అవశేషాలతో కూడిన వ్యర్థాలతో కూడిన నూనెలు వాడారంటున్నారు, ఎంతవరకు చెప్పండి? ఇది నిరూపించబడింది. నిజమంటే మనం ఏదో ఆరోపణ, రాజకీయ ఆరోపణ కాదు, స్పష్టంగా డైరీ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళు ఇచ్చినటువంటి సర్టిఫికెట్లో చెప్పినారు. వెంకటేశ్వర స్వామి ప్రసాదమైనటువంటి లడ్డులో జంతు కొవ్వుకు సంబంధించిన అవశేషాలు ఉన్నాయి, నిరూపించబడింది. నిరూపించబడిన తర్వాత కూడా ఇంకా ఎందుకోసం వేచి చూస్తున్నారని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఆలోచన చేస్తాం. ఇది చాలా దుర్మార్గం. ఇంత నిరూపించబడిన తర్వాత కూడా వెంటనే జగన్మోహన్ రెడ్డిని కానీ, వైవేది సుబ్బారెడ్డి గారిని కానీ, లేకపోతే కరుణాకర్ రెడ్డి గారిని, ధర్మారెడ్డి గారి గారిని, భాస్కర్ రెడ్డి గారిని, వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తే తప్ప నిజానిజాలు బయటికి రావు అన్నది నా వాదన. సార్, గతంలో అంటే అధికారం ఉన్నది మీ భాజపా ప్రభుత్వం, మరి అప్పుడు దీన్ని ఎందుకు మీరు అడ్డుకోలేకపోయారు? ఇంత దారుణం జరుగుతుందని కేంద్ర ప్రభుత్వానికి తెలియదు. ఎవరైనా సరే ఒక రాష్ట్ర ప్రభుత్వం ఉంది అని తెలిసిన తర్వాత, దానికి తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక బోర్డు ఉన్న తర్వాత, దాంట్లో యంత్రాంగం అంతా ఉన్న తర్వాత, ఎవరు కూడా ఊహించరు ఇంత పెద్ద అపచారం జరుగు చేస్తారు వీళ్ళు. కేవలం అవినీతి కోసమో, లేకపోతే డబ్బుల కోసమో, లేకపోతే హిందుత్వాన్ని కించపరచడానికో, లేకపోతే అవమానించడానికో ఇలా చేస్తారని ఎవరు ఊహించలేదు. ఏ మాత్రం చిన్న తెలిసే అవకాశం ఉన్నా సరే ఇంత దూరం రానిచ్చే వాళ్ళం కాదు. ఇది డెఫినెట్గా ఎన్నో పలు సందర్భాల్లో భారతీయ జనతా పార్టీ నాయకులుగా మేము చెప్పాం. ఎన్నోసార్లు దేవాలయాల మీద దాడి జరిగినప్పుడు కానీ, లేకపోతే ఆలయ రథాన్ని కాల్చినప్పుడు కానీ, అప్పట్లో రాముడి శివచ్ఛేదం జరిగినప్పుడు కానీ చాలా సందర్భాల్లో చెప్పాం. హిందూ మతాన్ని పనిగట్టుకొని అవమానిస్తూ ఉన్నారు, కనీస రక్షణ లేకుండా చేస్తూ ఉన్నారు, హిందుత్వాన్ని కావాలనే ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అన్యమత ప్రచారాలకు, అన్యమతాలకు సంబంధించిన వాళ్ళు ప్రోత్సహించే పద్ధతిలో ఉంది ఇది. అందుకని తిరుమల తిరుపతి దేవస్థానాన్ని పూర్తిగా అన్యమతస్తుల చేతిలో పెట్టింది జగన్మోహన్ రెడ్డి కాదా అండి? కదా, ఇంత దుర్మార్గాలు చేసిన తర్వాత ఈరోజు మళ్ళీ వచ్చి దాన్ని బుకాయిస్తే, తప్పు చేశారు, తప్పు చేసినట్టుగా కనపడతా ఉంది స్పష్టంగా. దానికి సంబంధించినటువంటి ఆధారాలు దొరికినాయి, అయినప్పటికీ కూడా ఇంకా బుకాయిస్తేలా, ఇది సరైనది కాదు. సార్, ప్రస్తుతం అధికారంలో ఉన్నది మీ కుటుంబ ప్రభుత్వం అండి, ఈ నేపథ్యంలో మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఇప్పుడు నేను మా గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి ఇద్దరికి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, డిమాండ్ చేస్తా ఉన్నాను, దయచేసి దీంట్లో ఎవరైతే ఇన్వాల్వ్ అయినారో, అప్పుడు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఈవో ఉన్న ధర్మారెడ్డి కానీ, బోర్డు చైర్మన్గా ఉన్న సుబ్బారెడ్డి గారు కానీ, అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి, భాస్కర్ రెడ్డి, వీళ్ళని అరెస్ట్ చేయండి ఫస్ట్. ఇది చేస్తే తప్ప జనాలకు కొంత ఉపశమనం రాదు, ఎందుకంటే దీంట్లో నిజానిజాలు ఇంకా వాళ్ళ దగ్గర నుంచే బయటకు రావాలి. ఇంకా బయట వాళ్ళు ఎవరు చెప్పే అవకాశం లేదు, తప్పు చేసింది 5 మందే కదా. ఈ 5 మందిని అరెస్ట్ చేసి విచారణ చేస్తే తప్ప నిజానిజాలు బయటికి రావు. అందువల్ల వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయమని డిమాండ్ చేస్తాం. దీక్ష చేస్తున్నారని చెప్తారు, ఇది ఎంతవరకు? ఇప్పుడు ఈరోజు ప్రాయశ్చిత్త దీక్ష పేరుతో మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి గారు, తాను ఈ రాష్ట్రంలో వెంకన్న స్వామికి జరిగినటువంటి తప్పును దృష్టిలో పెట్టుకొని, జరిగినటువంటి అపచారాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రాయశ్చిత్త దీక్ష చేస్తా ఉన్నారు. మాకు కూడా మరి చాలా బాగా అనిపించింది, చాలా మంచి ఆలోచన ఇది. అందువల్ల మేము కూడా, నేను వ్యక్తిగతంగా కూడా రేపు ఆదోనిలో ప్రాయశ్చిత్త దీక్ష తీసుకుని ఆయనతో పాటుగా ఈ హిందుత్వానికి జరిగిన అవమానానికి నేను కూడా నా వంతుగా నా భక్తిని చాటుకునే ప్రయత్నం చేస్తాను. మొత్తం మీద తిరుమల శ్రీవారి లడ్డు తయారీలో జంతు అవశేషాలతో చేసిన నూనెలను ఉపయోగించారన్న మాట వాస్తవమేనని ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి అంటున్నారు. ఈ నేపథ్యంలో దోషులు ఎవరైనా కఠినంగా శిక్షించే ప్రయత్నం తమ ప్రభుత్వం చేస్తుందని ఆయన నొక్కి వక్కానిస్తున్నారు. కెమెరా పర్సన్ శేఖర్తో నందకిషోర్, సుమన్ టీవీ, కర్నూలు.